కర్కాట రాశి వారికి ఈ వారం మిశ్రమ బత్యాలు గోచరిస్తున్నాయి శ్రమకి తగినటువంటి ఫలితం లభించదు కష్టపడి పరీక్ష రాసి ఎనిమిది వందల యాభై మార్కులు వస్తాయని చెప్పి అనుకుంటే నూట యాభై మార్కులు రావటం ఈ మార్కులు ఎవరికో ట్రాన్స్ఫర్ అయినట్టుగా ఉండటం మీ మనోవేదన కారణమవుతుంది ఇక కొత్తమంది విషయంలో నూట యాభై మార్కులు వస్తాయని చెప్పి అనుకుంటే ఎవరో మార్కులు ట్రాన్స్ఫర్ చేసినట్టుగా ఎనిమిది వందల యాభై మార్కులు రావటం మీ మానసికమైన ఆశ్చర్యానికి కారణమవుతుంది పోటీ పరీక్షల్లో కానివ్వండి పోటీల్లో కానివ్వండి జీవితంలో తీసుకునే నిర్ణయాల్లో కానివ్వండి మన పాత్ర నామమాత్రం నిర్ణయం తీసుకురావాడు భగవంతుడు ఈ విషయం స్పష్టంగా ఇప్పటికి అర్థమైపోయింది మన శక్తి సామర్థ్యాలన్నీ పిండి చమటాల దారిపోసాం ఫలితో ఏమైంది అనుకున్న వద్ద కొంతమందికి వచ్చింది అదే రకం సంపట వల్ల మిగతా వాళ్ళు రాలా దైవానుగ్రహం లేదు దానికి తగినటువంటి మార్గాల్ని ఎన్నుకోలేదు అక్కడ తప్పు చేశారు ఏది ఏమైనా ఈ విద్యా వ్యవస్థలో జరిగేటువంటి గందరగోళాలు తలకాయలు మార్చడం తలకాయలు మారిపోవడం ఇవన్నీ మీ మనోవేదనకు కారణమవుతాయి కోర్టు వ్యవహారాలు అనుకూలమైన ఫలితాలు సాధిస్తారు స్థిరాస్తుల సంబంధిత విషయాలు లాభిస్తాయి ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో సానుకూలమైన ఫలితాలు సాధిస్తారు వివాహ శుభకార్యాల చర్చలు పూర్తి చేస్తారు బంధువుల్లో ఉన్నటువంటి తగాదాలు మాఫ్ చేస్తారు పిల్లల విషయంలో ఉన్నటువంటి ఇబ్బందుల్ని అధిగమించలేరు వాళ్ళు మీ మాట మీద కూడా ఇష్టం వచ్చిందిగా ప్రవర్తన చేస్తుంటారు మానసికమైనటువంటి దిగులు కలుగుతుంది ఏమైనా అంటే ఇంట్లో చనిపోతామని ఆత్మహత్య చేసుకుంటామని బెదిరిస్తారు ఏం చేయాలి ఎలా చేయాలి పరువు పోకుడుగా ఏ విధంగా కాపాడుకోవాలి మేము చదువుకునే రోజుల్లో మమ్మల్ని సావచ్చతో కొట్టి స్కూల్లో వేస్తే అని మనవరాలు అని అటుకులు తిని సంతోషంగా చదువుకొని ఇంత వాళ్ళం అయ్యాం మేము చదువుకోలేకపోయాం ఇంతకంటే ఎక్కువగా పిల్లలు చదివిద్దామని చెప్పి ఎఫర్ట్ పెట్టి ఆస్తులు అమ్మి వాళ్ళని చదివిస్తే చివరికి మిగిలి తీదా కొన్ని సందర్భాల్లో ప్రేమ వివాహాలు ఇవి ఇబ్బంది పడతాయి అమ్మాయి ఉన్న ఒక కులం అమ్మాయి అమ్మ అమ్మాయి వేరే కులం అని ప్రేమించింది మనం చెబితే వింటల్లా కూడా పెళ్లి చేసుకుంది వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు ఏం చేస్తున్నారో తెలియదు పిలిస్తే రాదు ఫోన్లో మాట్లాడుతుంది నీ బాగాలేమన్నాంటుంది పెట్టేస్తుంది అవతల అత్తగారు వైపు వాళ్ళు భర్త అందరూ కలిసి ఈ అమ్మాయిని బెదిరించో బతివిలాడో భయపెట్టో వాళ్ళ దగ్గర ఉంచుకున్నారు చట్ట ప్రకారం హక్కులు వాళ్ళకే ఉన్నాయి అమ్మాయికి మైనారిటీ తీరింది ఏమిటి ఏం చేయాలి బంధువులకి ఏం చెప్పాలి నా ఏం చెప్పా సమాధానం ఎందుకు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి ఎవరికే బాబా చేశాను నేను ఏనాడైనా ఆవుని దోణి విడదీశానా తల్లిని బిడ్డని విడదీశానా భార్యని భర్తని విడదీశానా ఏం చేశాను నాకు తెలిసే మంచి పనులు తప్ప ఏమీ చేయలేదు తప్పులు భగవంతుడు లాగే ఈశ్వతి విధించాడు అని బాధపడతారు అదే కోణంలో ఆర్థికపర విషయాలు దేవుడి దేవులు బాగున్నాయి ఎంతో సంపాదించాం ఇబ్బంది లేదు ఆరోగ్యపరమైన సమస్యలు వేధిస్తున్నాయి వీటిలంటే ఏం చేయాలి దొంగ స్వామీజీని దొంగభావాల్ని దొంగ గురువుల్ని నమ్మి ఇబ్బంది పడుతూ ఇంకా సమస్యలు కోచెచ్చుకోవద్దు అనుకూలమైన వాతావరణంలో చక్కగా సత్యనారాయణ స్వామివారి వ్రతం చేసుకోండి అదేవిధంగా అన్నవరం వెళ్ళి రత్నగిరి కొండ మీద వేయించేసిన స్వామివారిని నమస్కరించి ప్రార్థించి అక్కడ సత్యనారాయణ స్వామివారి వ్రతం చేసుకోండి దీర్ఘకాలిక సమస్యలు పోతాయి ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు భద్ర ఇచ్చే కూడా అష్టములిగా తయారతో దీపారాధన చేయటం అదేవిధంగా ఆరవళి కుంకుమతోటి లక్ష్మీసోటి మహాలక్ష్మీదేవిని పూజించడం సర్పదోష నివారణ కోసం సర్పదోష నివారణ సూర్యతోటి స్నానం చేయటం గుగ్గిల దైవికమైనటువంటి పొడితోటి గుగ్గిల దైవికమైన పొడితోటి ధూపం వేయటం కప్పు సాంబ్రాన్ని వెలిగించడం ఇవన్నీ కూడా మీ అభివృద్ధికి కారణాలు అవుతాయి అదే గోడలో భాగవత విగ్రహానికి కారణాలు అవుతాయి కుటుంబంలో ప్రశాంతమైనటువంటి ఆధ్యాత్మిక వాతావరణానికి కారణం అవుతాయి ఎందుకంటే ఇవన్నీ కూడా దేవతా వృక్షాల నుంచి సప్రాప్తి చినివి కనుక ఈ రాజులు జన్మించిన వారికి వైట్ కలర్ బాగుంటుంది అదృష్ట దక్క ఏడు గేదెల బరు మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం నమో నారాయణ అనేటువంటి మహామంత్రాన్ని పదకొండుసార్లు జపించి బయటికి వెళ్ళటం వల్ల మంచి మతాలు సప్రాప్తిస్తాయి ఏ పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి